please subscribe to our YouTube channel. Like and share this video. ఆ వాంగ్మయం యొక్క తత్వం ఎరిగిన వాడు దుర్జటుడు. అటువంటి దుర్జటుని ఉపాసన చేసి మనము దుర్జటులము కావాలి. ఆ జడల బరువు అంటే ఏమిటి? ఏమి జడలది? ఏమి జడలు? ఏమి జడలు? అట్లా పద్యం రాశాను నేను ఆయన మీద, ఆ తాండవం. ఏమి జడలు? ఏమి జడలు? ఏమి మేఘ పటలి ఒకవైపు ఇలా కదులుతున్నాయేమో, ఒక ఇంత కదలిపడు కరి మబ్బు గములేమో. ఆ మబ్బు గములు, నల్లని మబ్బులన్నీ సుడులు తిరుగుతున్నట్లుగా అక్కడక్కడ ఎర్రదనం ఉంది. మళ్ళీ పూర్తి నల్లగా లేవు, ఎర్రని జటాజుట అక్కడక్కడ. తామ్రాధరం అన్నాడు, తామ్ర జటాజూటం అన్నాడు శివుణ్ణి. తామ్రం అంటే రాగి వల్లే అక్కడక్కడ ఎర్రగా ఉన్నాయి. ఇప్పుడందరూ రంగులు పూసుకుంటారు కదా, జడలు ఇట్టుండాలి అట్టుండాలని. చూడండి, సొగసు యొక్క పరాకాష్ఠ పరమేశ్వరుడు, ఆయన రాగి కడ్డీలలాగా ఉన్నాయి ఆయన జడలు. ఇవాళేమో రంగులు ఉండాలని రాగి రంగు వేసుకుంటారు చాలామంది. అంటే శివుడు మనకు దాంట్లో కూడా ఆయనే ఆదర్శం. అంటే సౌందర్యం ఎలా ఉండాలో లోకానికి ఎవరు చెప్పాలి? శివుడు తప్ప. మామూలు మనిషికి సౌందర్యం ఏం తెలుసు? వీడి ఎట్లా బతకాలో వీడికేమి తెలుసు? ఆయన చూసి నేర్చుకోవాలి. అందుకని ఆ తామ్ర జటాజూటిక అలా తిప్పుకున్నాడట ఆయన. అటువంటి వాడు, అటువంటి సౌందర్యము కలిగినటువంటి మహానుభావుడు. ఆ తత్వము నీకెలా అలవడుతుంది అంటే యోగ విద్య ద్వారా. ఆ యోగమును నీవు అభ్యాసము చేయాలి. అభ్యాసము వైరాగ్యము రెండు ఉండాలి. నాకేమీ అక్కరలేదు అని ఉండాలి. అక్కరలేదని ఉంటే అవే వస్తాయి సర్వైశ్వర్యాలు. అంటే అక్కరలేదని అనుకుని మళ్ళీ వాటి కోసం చూస్తూ ఉండరాదు. నువ్వు నిజంగా అక్కరలేదనుకో, సర్వైశ్వర్యములు వచ్చి నీ భుజం మీద వాళ్తాయి. నీకు నిజమైన వైరాగ్యము, అభ్యాసము కావాలి. ఊరికే మనస్సు పట్టుకోవటం అంటే సులభం కాదు. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవద్దృఢం అన్నాడు. ఈ మనస్సు కృష్ణ చాలా చంచలమండి, ఒక చోట నిలవటం లేదన్నాడు. అసంశయం మహాబాహో అన్నాడు. నిజమురా నువ్వు చెప్పింది, మనస్సు నిలవదన్నాడు. నన్ను మంచి ప్రశ్న వేశావని పుణ్యం తడుతున్నావు కానీ స్వామి ఎలా మనస్సు నిలుస్తుందో చెప్పు అన్నాడు. ఏమీ లేదురా, ఇది చిట్కా కాదు, ఏమీ ఉపాయము కాదు. అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన దృశ్యతే. అభ్యాస వైరాగ్యముల చేతనే మనస్సు నిగ్రహింపబడుతుంది అన్నాడు. అభ్యాసం చేయాలి. శ్రీకాళహస్తీశ్వర దేవాలయానికి వస్తే ఏం చేయాలి? అభ్యాసం ఎట్లాగా? ఏదో దక్షిణ ఇస్తూ ఉండాలి. ఏమోనండి, వరుసగా ఇప్పటికే 10 మందికి ఇచ్చే చేయి పడిపోతుందండి. మళ్ళీ ఇంకో 10 మంది ఉన్నారు. అప్పటికే విసిగు చిన్న చిన్నవి ఎన్నుకొని రూపాయి చెల్లని కాసులు అన్నీ తెచ్చి వీడు కోసుకొని వచ్చి ఇక్కడ అందరికి ఇవ్వాలండి. వీడి త్యాగం ఇక్కడే అర్థమైపోతుంది. పరమేశ్వరుణ్ణేమో గొప్ప గొప్ప నాకు వేరు పర్వతం కావాలి, నాకు పెద్ద పెద్ద పదవులు కావాలని కోరుతాడు. నీవు ఇచ్చేటప్పుడేమో పనికిరాని నోట్లు చిరిగిపోయినవి, ఎందుకో ఎక్కడా చెల్లనివి, బ్యాంకు వాడు కూడా తిరస్కరించినవి, ఇట్లన్నా చేస్తే పుణ్యం వస్తుంది కదా అని బ్రాహ్మణికి దానం చేయమన్నాడు అంటే గుమ్మడికాయ. అరే ఫ్రిడ్జ్లో 10 రోజులైంది తెచ్చిపెట్టురా, చెడిపోతుంది అది. ఆ బ్రాహ్మణికన్నా ఇస్తే పుణ్యం వస్తుందంటే ఎందుకు వస్తుంది? పుణ్యం పాపమే వస్తుంది నీకు. అది యోగ్యమైన వస్తువు దానం చెయ్యాలి కానీ, అంటే మంచి దానిని ఇవ్వటం అనే త్యాగము అదే వైరాగ్యము అన్నాడు. విషయ వైరాగ్యము అంటే నాకు ఇది అక్కరలేదు అనేది కలగాలి. ఏది మంచిదో గొప్పదో అది ఇవ్వాలి. అందుకనే గయకెళితే కూడా నీకు ఇష్టమైనది వదలండి అని అంటారు. నేను అరటిపండు వదిలేశాను, నాకు పండు చాలా ఇష్టం. అరటిపండు చూస్తే తినేవాడిని నేను. అక్కడికి వెళ్ళినప్పుడు వదిలేశాను, నీకు ఇష్టమైన పండు వదలండి అంటే అరటిపండు వదిలేశాను. నీకు ఇష్టమైన కాయ వదలాలన్నారు, బెండకాయ నాకు చాలా ఇష్టం, బెండకాయని వదిలేశాను. అందరూ ఏ గురువు గారు అరటిపండు వదులుతారా మరి అన్నాడు. ఎక్కడ పడినా మీకు ఇచ్చేది ముందు అరటిపండే కదా అంటే ఏం చేస్తాం నాయన, అదే నాకు ఇష్టము, అందువల్ల వదిలేను. మనకి ఏది పనికిరాదో అది వదలకూడదు. త్యాగం అనేది ఏది మనకి ఇష్టమో దాన్ని వదలాలి. అప్పుడు నీకు దానికి 1000 ఇంతలు అదే నీకు లభిస్తుంది. మళ్ళీ అది ఎక్కడ పోదు. నువ్వు వదిలితే అరటిపండు వల్ల ఏ గొప్పతనం రావాలో అరటిపండు నీకే ఎప్పుడూ ఉంటుంది. అంటే అదే త్యాగం, అదే మనం ఇవ్వటం అని. ఎందుకు గుడి ముందు కూర్చొని అందరూ ఒక మహా భిక్షుకుణ్ణి చూశాడు ఒక మహాకవి. చూసి ద్వారం ద్వారమటం భిక్షు, అయ్యా ఇల్లు తిరుగుతున్నాడు భిక్షుకుడు. శిక్షతే నైవ యాచతే, అయ్యా ఆయన యాచించటం లేదు,
కొంత గుణపాఠం నేర్పుతున్నాడు అన్నాడు. అదేమిటండి, భగవతి భిక్షాం దేహి మాధ అని అంత గట్టిగా అరుస్తున్నాడు, అడగడం లేదంటారే అన్నాడు. లేదు నాయన, శిక్షతే అడగకపోవడమే గాక ఒక గుణం నేర్పుతున్నాడు. ఎలాగయ్యా? అదత్వా మాతృషో మా భూహు, ఆయన ఒక పాఠం చెప్తున్నాడు. అయ్యా, నేను కూడా నీలాగే పట్టుపరుపుల మీద కూర్చొని ఇట్లాగే కాళ్ళు తాత్తుకుని కూర్చున్నాను గత జన్మలో. ఇలాగే ఎవడో నన్ను భిక్షగాడు వస్తే నేను పట్టించుకోకుండా అలాగే ఇవ్వకుండా ఉన్నాను. ఇదిగో నేను ఇట్లయ్యాను. ఇప్పుడు ఇలా పాత్ర పట్టుకొని వీధులు తిరుగుతున్నా. అదత్వా మాతృషో మా భూహు, ఇవ్వకుండా, నాకు ఇవ్వకుండా నువ్వు నేనై పుట్టద్దు. ఇచ్చి నువ్వు నువ్వుగా పుట్టు. దత్వాత్వం త్వాదృశో భవ, ఇచ్చి నువ్వు మళ్ళీ నువ్వుగా ధనవంతుడిగా పుట్టు. ఇవ్వకుండా నీవు నేనే బిచ్చగాడిని పుట్టొద్దు అని వాడు ఒక పాఠం నేర్పుతున్నాడు అన్న. ఇక్కడ బిచ్చగాడి దగ్గర కూడా పాఠం నేర్చుకోవాలి. వీడేముండదు బిచ్చగాడు? బిచ్చగాడు అంటే ఆది భిక్షు, అసలు బిచ్చగాడు ఆయనే. అంతకన్నా గొప్ప బిచ్చగాడు ప్రపంచంలో ఎవరున్నారు? ప్రతివాడు ఎవరినొకరిని ఎప్పుడోసారి అడిగిన వాడే, చేయి దాచకుండా ఎవడో లేడు. Please subscribe to our YouTube channel. Like and share this video.